సో మొత్తానికి ఈసారి జరగబోయే ఎన్నికలు మాత్రం ప్రెస్టీజియస్ నియోజకవర్గం చూసుకుంటే తూర్పుగోదావరి జిల్లా నుంచి పిఠాపురం, ఇది చాలా ప్రెస్టీజియస్ నియోజకవర్గం. ప్రతి పార్టీకి కూడా, వైసీపీకి కానీ ఇటు పక్కన జనసేనకి మహాకూటమికి కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ కంటెస్ట్ చేయడం, మరో పక్కన వంగా గీత. మొత్తానికి మాత్రం ఈ పార్టీ అనుకోవచ్చు, వైసీపీ కూడా మొత్తానికి ఫుల్ కాన్సన్ట్రేషన్ చేస్తుంది. దీనికి దీని మీద వంగా గీత గెలవాలని కూడా ఒక దగ్గరగా 200-300 మంది కూడా ఈ నియోజకవర్గంలో వైసీపీ మొత్తానికి అందరిని కేటాయించడం జరిగింది. అంగబలం అర్ధబలం మొత్తానికి అమౌంట్ వైజ్గా కూడా కొన్ని 100 కోట్లు ఖర్చు పెట్టడానికి కూడా వైసీపీ తయారైంది. ఇక్కడ రాజంపేట ఎంపీ సంబంధించిన మిథున్ రెడ్డి ఇక్కడ నియోజకవర్గం ఇన్ఛార్జిగా ఉండడం, ఆయన ఎలాగైనా సరే వంగా గీతను గెలిపించాలని ఆయన ఇక్కడ నియోజకవర్గంలో కాన్సన్ట్రేట్ చేయడం. మరో పక్కన పవన్ కళ్యాణ్ పిఠాపురం ప్రజలు ఇప్పటికే బ్రహ్మరథం పడుతున్నారు. ఈసారి ఇక్కడి నుంచి తప్పకుండా మేము గెలిపించుకుంటాము పవన్ కళ్యాణ్ అని పిఠాపురం ప్రజలు చెప్తున్నారు. మరి లాస్ట్ టైం చూసుకుంటే పిఠాపురంలో వైసీపీ నుంచి దొరబాబు ఎస్విఎన్ఎస్ఎన్ శర్మ మీద 14,000 ఓట్ల మెజార్టీతో గెలుపొందడం జరిగింది. ఇక్కడ లాస్ట్ టైం 2019 శేషుకుమారి జనసేన అభ్యర్థిగా ఆవిడ పోటీ చేయడం జరిగింది, 28,000 ఓట్లు వచ్చాయి లాస్ట్ టైం. సో ఈ నేపథ్యంలో ఈసారి శేషుకుమారి వైసీపీలోకి వెళ్ళిపోవడం, కానీ ఆవిడ యొక్క పెద్ద ఆవిడ యొక్క ఎఫెక్ట్ పెద్దగా ఉండదు, ఎందుకంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ ఉన్నారు పిఠాపురంలో. సో ఇలాంటి నేపథ్యంలో ఈసారి పిఠాపురంలో మరి గ్రౌండ్ లెవెల్స్లో చూసుకుంటే పిఠాపురంలో ఉన్న ప్రజలందరూ కూడా పవన్ కళ్యాణ్కి పట్టం కట్టబోతున్నట్టు తెలుస్తోంది. గ్రౌండ్ లెవెల్స్లో ఎవరైనా సరే మేము ఈసారి జనసేనకే వేస్తాము కూటమికి అని చెప్తున్న నేపథ్యంలో మరి వంగా గీత మరి ఎలా పోతున్నారు, కాకినాడ ఎంపీకి ఆవిడ కంటెస్ట్ చేశారు లాస్ట్ టైం విన్ అయ్యారు, ఈసారి మరి ఇక్కడ వంగా గీత యొక్క ఎలా ఉండబోతోంది, అంటే ప్రచారంలో బాగా వెనకబడినట్టు కనిపిస్తోంది. అధికార పక్షం మీద వ్యతిరేకత చాలా తీవ్రంగా కనిపిస్తుంది. పవన్ కళ్యాణ్కే తప్పకుండా అవకాశం ఇస్తారు. ఇక్కడ పవన్ కళ్యాణ్ గెలవడం అనేది ఓకే, అది ఆల్రెడీ ఫిక్స్ అయిపోయింది, కానీ ఎంత మెజార్టీ ఇవ్వబోతున్నారు అనేదే ముందుకు వెళ్ళబోతోంది. అందరూ కూడా 100,000 మెజార్టీ వస్తుంది అని చెప్పని మెయిన్ పందాలు ఏంటంటే మెజార్టీ మీదే కాస్తున్నారు, కానీ పవన్ కళ్యాణ్ గ్యారంటీ విన్ అనేది అందరికి తెలిసిన అంశమే. పిఠాపురం ప్రజలందరూ కూడా పవన్ కళ్యాణ్ వెంటే ఉన్నారు. ఈసారి వంగా గీత మాత్రం ఇక్కడ చాలా టఫ్ సిచ్యువేషన్ ఎదుర్కోబోతున్నారు. ప్రచార పర్వంలో ఆవిడ ఎక్కడికి ఏ ఊర్లోకి వెళ్ళినా కూడా వంగా గీత మీద ఎక్కడ కూడా ఆవిడ సపోర్ట్ వచ్చినట్టు ఏం కనిపించట్లేదు. సో దీని మీద మనకి పిఠాపురంలో మరి ప్రజెంట్ కండిషన్ ఎలా ఉందనేది మా అసోసియేట్